హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామిక్ కాన్. ఎపిసోడ్ 3కి మీ అందరికీ స్వాగతం. జరిగిన ఎపిసోడ్లో ఎక్స్పెన్స్ అందరికి కలిసి లోగన్ బాడీని లోగన్ స్టాచ్యూ నుంచి వేరు చేశారు. దాని తర్వాత ఎక్సేవర్ ఇన్స్టిట్యూట్లో అతన్ని సమాధి చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరికీ తెలుస్తుంది లోగన్ బాడీ మిస్ అయిందని. అందుకని కిట్టి బ్రైట్ కొంతమంది సూపర్ హీరోస్ని కలుస్తుంది హెల్ప్ చేయమని. ఈ విధంగా డే డెవిల్ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ అప్పుడు మనందరికీ తెలుస్తుంది లోగన్ మరోసారి బ్రతికి వచ్చారని. ఎపిసోడ్ 3 వెపన్ లాస్ట్ నల్స్ కిచెన్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడు ఏది రికార్డ్ చేసి పెట్టుకోను. ఒకవేళ నేను అలా చేయకపోతే ఏదో ఒక రోజు అది మనల్ని చీకట్లో కలిపేసుకుంటుంది. కానీ ఈ సిచ్యువేషన్ నాకు చాలా డిఫరెంట్. దీనివల్లనే ప్రతి ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా రికార్డ్ చేసి పెట్టుకోవాలి. నాకు రాత్రిపూట పనిచేయటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రాత్రిపూట మాత్రమే కళ్ళున్న ప్రతి ఒక్కడు నాలాగా గుడ్డివాడవుతాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు రాత్రిపూట మాత్రమే తప్పు పని చేయాలని అనుకుంటారు. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చేసే తప్పే అని. అయినా కానీ వాళ్ళందరూ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఎవరు వాళ్ళని చూడలేరని. కానీ వాళ్ళందరూ అనుకున్నది తప్పు, ఎందుకంటే నా పేరు డే డెవిల్. నేను ప్రతి ఒక్కరి సీక్రెట్ని చూస్తాను. ఇప్పుడు ఈ చోట్ల వర్షం వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. కానీ ఇంకా వర్షం రాలేదని నాకు తెలుసు. కానీ నాకు తెలుసు 12 మినిట్స్ తర్వాత ఇక్కడ వర్షం పడుతుంది. నాకు వర్షం అంటే నచ్చదు, ఎందుకంటే వర్షం నా సెన్సెస్ని డల్ చేస్తుంది. ఈ సమయంలో ఎవరైనా నా మీద అటాక్ చేయవచ్చు. కానీ ఈ సమయంలో నేను ఇక్కడ ఉండటం కంపల్సరీ, ఎందుకంటే నేను ఈ వ్యక్తిని కలవాలి. ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళాక డే డెవిల్ అతని ముందున్న వెహికల్ని చూస్తాడు. అయితే ఏ వ్యక్తిని అయితే డే డెవిల్ కలవాలి అనుకున్నాడో ఆ వ్యక్తి అక్కడికి వచ్చేసాడు. డే డెవిల్కి రీడార్ సెన్స్ ఉంది, అందుకని ఆ వ్యక్తి దూరంగా ఉన్నా కానీ డే డెవిల్కి కనబడుతున్నాడు. అప్పుడు డే డెవిల్ మనకి ఆ వ్యక్తి పేరు చెప్తాడు. అతని పేరు ఫ్రాంక్ మెగ్గీ. ఫ్రెండ్స్, ఎవరికైతే ఫ్రాంక్ మెగ్గీ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇతను మార్వెల్ కామిక్స్లో ఒక హ్యూమన్. కానీ కొన్ని రోజుల కిందట అతను ఫేమస్ డిటెక్టివ్. కానీ ఎప్పుడైతే టెరిజన్ ఈవెంట్ స్టార్ట్ అయిందో అప్పుడు అతనిలో ఉన్న ఇన్హ్యూమన్ జీన్ అనేది యాక్టివేట్ అయ్యింది. దీనివల్ల అతని కళ్ళు అనేవి ఫ్లాష్ లైట్ లాగా మెరుస్తాయి. అతను అతని కళ్ళని ఒక వెపన్ లాగా ఇంకా కెమెరా లాగా యూజ్ చేసుకోగలడు. ఒక డిటెక్టివ్ కాబట్టి అతను అతని కళ్ళతో క్రైమ్ సీన్ని ఫోటోస్ ఇస్తాడు, అలానే అది తన మైండ్లో స్టోర్ చేసుకుంటాడు. డే డెవిల్కి బాగా తెలుసు ఫ్రాంక్ ఒక ఇన్హ్యూమన్ అని. అలానే డే డెవిల్కి ఇంకో విషయం కూడా తెలుసు, ఫ్రాంక్ ఉన్న డిటెక్టివ్ ఎబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. ఈ రీజన్ వల్లనే డే డెవిల్ అతన్ని పిలిచాడు. డే డెవిల్ని చూసి ఫ్రాంక్ ఇలా అంటాడు, నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది, కానీ నువ్వు నాకు చెప్పాలి నువ్వు నన్ను ఎందుకని ఇక్కడికి పిలిచావు. అప్పుడు డే డెవిల్ చెప్తాడు, వుల్వరీన్ కనబడట్లేదు. అప్పుడు ఫ్రాంక్ నవ్వుకుంటా చెప్తాడు, నువ్వు ఏ వుల్వరీన్ గురించి మాట్లాడుతున్నావు, ముసలివాడా, అమ్మాయా, కుర్రవాడా, లేకపోతే ఆండ్రాయిడా? అప్పుడు డే డెవిల్ చెప్తాడు, మొదటి వుల్వరీన్ ద లోగన్. డే డెవిల్కి తెలుసు ఈ మిస్టరీ అనేది అంత ఈజీగా సాల్వ్ కాదని. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరిదో పెద్ద చెయ్యి ఉంది. ఇదంతా విన్నాక ఫ్రాంక్లిన్ అతనికి హెల్ప్ చేయటానికి ఒప్పుకుంటాడు. దీని తర్వాత డే డెవిల్ మిస్టీ దగ్గరికి వెళ్తాడు. కానీ మిస్టీ అతను ఆపేసి నేనేం రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. అయితే డే డెవిల్ తనకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటాడు. కానీ పక్కనే ఉన్న ఫ్రాంక్లిన్ అతన్ని ఆపేస్తాడు, ఇలాంటి చోటులో లోగన్ గురించి మాట్లాడకు. అప్పుడు ఫ్రాంక్లిన్ అంటాడు, నేను తనని ఒప్పిస్తాను. అప్పుడు ఫ్రాంక్లిన్ తన జీవితం గురించి తనకి చెప్తాడు. అతను చెప్తాడు అతను ఇన్హ్యూమన్ అని. అతనికి సూపర్ పవర్స్ వచ్చాక ప్రతి ఒక్కరు అతన్ని మనిషిలాగా చూడట్లేదు, అందుకనే అతను రిజైన్ చేసి తన జాబ్కి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మిస్టీ తన జీవితం గురించి చెప్తుంది, తను ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్తుంది. ఒక టెర్రరిస్ట్ అటాక్లో తన చెయ్యి తను కోల్పోయింది. తన చెయ్యి పోయాక తన కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది. కానీ అప్పుడే స్టార్క్ ఇండస్ట్రీస్ తనకి మెకానికల్ చెయ్యిని ఇచ్చారు. ఆ మెకానికల్ చెయ్యి మిస్టీని నార్మల్ హ్యూమన్ నుంచి ఒక సూపర్ హీరో లాగా మార్చేసింది. అప్పుడు ఫ్రాంక్లిన్ తనని ఒప్పిస్తాడు. అప్పుడు తను కూడా ఒప్పుకొని వాళ్ళతో వస్తుంది. వాళ్ళ ముగ్గురు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు డే డెవిల్ వాళ్ళిద్దరికి చెప్తాడు, లోగన్ బాడీని వెతకాలంటే మనం వరల్డ్ మొత్తం తిరగాల్సి ఉంటుంది.
అలా చేయాలంటే అక్కడున్న లాంగ్వేజెస్ కూడా మనకి తెలిసి ఉండాలి. కానీ ఆ ముగ్గురిట్లో ఎవరికి రెండు లాంగ్వేజెస్ కన్నా ఎక్కువగా రాదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇలా చేయటానికి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు? అప్పుడు మిస్టీ అంటుంది, నాకొకరు తెలుసు. దాని తర్వాత వాళ్ళు న్యూ జెర్సీ నుంచి ఒక అబాండెడ్ హౌస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక డే డెవిల్ చెప్తాడు, ఇక్కడ నాకు గబ్బు స్మెల్, ఇంకా చనిపోయిన వాళ్ళ స్మెల్ అనేది వస్తుంది. ఈ రెండు స్మెల్స్ అనేవి మంచివి కావు. అప్పుడు ఫ్రాంక్ డే డెవిల్ కి చెప్తాడు, ఒకసారి నీ పవర్స్ ని యూజ్ చేసి ఆ ఇంట్లో ఏమవుతుందో చూడు. అప్పుడు డే డెవిల్ చెప్తాడు, నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే ఆ ఇంట్లో హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి, నా రేడార్ సెన్స్ ని అవి అడ్డుకుంటున్నాయి, అందుకే నేను చూడలేకపోతున్నాను. ఈ విషయం చెప్పాక వాళ్ళ ముగ్గురు వాళ్ళ వెపన్స్ ని రెడీ చేసుకుంటారు. అప్పుడు డే డెవిల్ ఆ డోర్ ని పలగొట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ఆ ఇంటి లోపలికి వెళ్ళాక అతనికి తెలుస్తుంది, ఆ ఇంట్లో ఉన్నది సైఫర్. ఎవరికైతే సైఫర్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, సైఫర్ ఒక ఎక్స్ మ్యాన్. ఇతను ఎలాంటి మ్యూటెంట్ అంటే, ఇతనికి చాలా లాంగ్వేజెస్ వచ్చు, చాలా కోడ్స్ ని చూడగలడు, అలానే ప్రతి విషయంలో ఒక ప్యాటర్న్ ని తీయగలుగుతాడు. ఈ విషయం తెలుసుకున్నాక డే డేబిల్ అంటాడు, మనకి ఇతను చాలా పర్ఫెక్ట్. అయితే సైఫర్ ఇప్పుడు ఒక కోడ్ ని డిసైఫర్ చేస్తున్నాడు. ఇప్పుడు అతన్ని ఆ కోడ్ నుంచి దూరం చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే సైఫర్ ఇంటర్నెట్ మొత్తాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటి పని టోటల్లీ ఇంపాసిబుల్. ఈ రీజన్ వల్లనే అతను కొన్ని రోజుల నుండి ఇదే ఇంట్లో ఉంటున్నాడు. అతను ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియదు. ఇది చూసి ఫ్రాంక్లిన్ అక్కడున్న కరెంటు సప్లై కేబుల్ ని డిస్ట్రాయ్ చేస్తాడు గన్తో. దీంతో అక్కడున్న అన్ని ఎలక్ట్రిక్ వస్తువులన్నీ ఆగిపోతాయి. ఇది చూసి అతనికి ఒక రేంజ్ లో కోపం వస్తుంది. వెంటనే M60 గన్ ని తీసి వాళ్ళ మీద కాలుస్తాడు. కానీ డే డెవిల్ ఆ బుల్లెట్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. అతను వెంటనే అతని దగ్గరున్న ప్యాటర్న్ ని తీసి అతని తల మీద గట్టిగా కొడతాడు. దీనివల్ల సైఫర్ అక్కడనే కింద పడిపోతాడు. దాని తర్వాత వాళ్ళ ముగ్గురు అతన్ని తీసుకెళ్లిపోయి అతనికి కొంచెం ఫుడ్ ఇస్తారు. అప్పుడు సైఫర్ కి అర్థమవుతుంది వాళ్ళ ముగ్గురు అతన్ని కాపాడారని. అప్పుడు సైఫర్ అంటాడు, నా నుంచి మీకు ఏం కావాలి? అప్పుడు మాడ్మా డాగ్ చెప్తాడు, నాకు లోగన్ బాడీని వెతకనికే నీ హెల్ప్ కావాలి. ఈ మాట విన్నాక సైఫర్ ఎమోషనల్ అయిపోతాడు. అతను అంటాడు, లోగన్ నా బెస్ట్ ఫ్రెండ్, అతను నాకు చాలా సార్లు హెల్ప్ చేశాడు, ఈ రీజన్ వల్ల నేను మీ అందరికీ హెల్ప్ చేస్తాను. కానీ ఈ పని అంత కష్టం కాదు. అతను వెంటనే ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని లోగన్ లొకేషన్ ని చెప్పగలుగుతాడు. అప్పుడు ఫ్రాంక్లిన్ తన ఫోన్ ని ఇచ్చేస్తాడు. అప్పుడు సైఫర్ తన తెలివిని యూజ్ చేసి ఆ ఫోన్లో కొంచెం ఏదో చేసి లోగన్ ఒక లొకేషన్స్ అన్ని చెప్తాడు. ఇది చూసాక వాళ్ళందరూ షాక్ అవుతారు, ఎందుకంటే లోగన్ ఒక లొకేషన్ పాస్ట్ 6 డేస్ లో ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నాయి. ఇది చూపించాక సైఫర్ వాళ్ళతో ఇలా అంటాడు, లోగన్ ఈ ప్రపంచం మొత్తంలో ప్రతి చోట్ల ఉన్నాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడతో episode 3 కంప్లీట్ చేస్తున్నాను. దీని తర్వాత ఏమైందనేది episode 4 చూద్దాం. ఫ్రెండ్స్, మీరెందుకని ఇన్ఫినిటీ కౌంటర్ చూడట్లేదు? ఈ రెండు సిరీస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు ఇన్ఫినిటీ వార్ చూడకుండా ఆరిజిన్ వీడియో చూస్తా అంటే ఎలా ఫ్రెండ్స్? లోగన్ అసలు ఎలా రిటర్న్ అయ్యాడు అనేది ఈ సిరీస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా గోల్ అనేది ఇన్ఫినిటీ వార్ ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే సింపుల్ గా చెప్తున్నాను, థానోసే ఇన్ఫినిటీ వార్ ని స్టార్ట్ చేస్తాడు, కానీ లోగనే దాన్ని ఎండ్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, మీరు రెండు సిరీస్ ని చూడాల్సి ఉంటుంది, అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది. సో ఈ వీడియోకి ఎన్ని లోగన్ లైక్స్ వస్తాయో చూస్తాను. అలానే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మధు.